తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక 10 రోజుల క్రితం నాకు ఫోన్ చేశారు చేసి మామూలుగా ఉభయ కుశలోపరి కుశలంగా అనుకున్నారు కనుక్కునే మీరు ఎప్పుడైనా వస్తూ ఉంటారు కదా ఒకసారి రండి అన్నారు సరే నేను మాట్లాడుకునే 10 ఏళ్ళు ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ టైం ఎంపీగా మినిస్టర్గా ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళని సెకండ్ టైం ఎంపీ అయిన తర్వాత పెద్ద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు 2012 తర్వాత అసలు కనపడితే ఎదురుకున్నా నమస్తే నమస్తే పెట్టా సీఎం అయిన తర్వాత అయితే ఇదే మళ్ళీ మొన్న ఫోన్ చేసి మీరు ఒకసారి రాగలరా ఈవేళ అని అడిగారు అంటే నేను ఈవినింగ్ ఫ్లైట్ తప్ప మధ్యాహ్నం ఫ్లైట్ లేదు ఈవినింగ్ ఫ్లైట్ అంటే రాత్రి అయిపోతుందంటే అయితే రేపు కలుద్దాం అన్నారు సరే వెళ్ళాను నిన్న లంచ్కి పిలిచారు లంచ్కి వెళ్ళాను 12 గంటల నుంచి 5 గంటల వరకు ఆయన తోటే కూర్చున్నాం నా కోసం వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ సీఎం ఆఫీస్ నుంచి అడిగి ఆయన కూడా వెజిటేరియన్ అన్నాడు అదో ప్రత్యేకత ఎందుకంటే జనరల్గా సండే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు నాన్ వెజిటేరియన్ అంటారు మరి ఆయన తినలేమో నాకు తెలియదు కానీ తనకి మీరు అనుకుంటున్నట్టుగా పార్టీ గురించి కానీ పార్టీలో ఆమరాగ్నం ఉంటావా అని కానీ ఏమి ఆ రకమైనటువంటి చర్చ ఏమి జరగలే నేను మొట్టమొదట ఆయన 10 రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడే చెప్పాను నాకు ఎవరు మనవాళ్ళ పక్కళ్ళ ఆగమనండి అవుతారు ఆయన బీజేపీ విషయంలో నేనేదైతే అనుకుంటున్నానో ఆయన కూడా అదే అనుకుంటున్నారు బీజేపీని సరిగ్గా కనుక వ్యతిరేకించలేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా అనేక ప్రమాదాలు జరుగుతాయని నేను ఏదైతే చెప్పానో దాంతో ఆయన పూర్తిగా ఏకీభవించారు మరి ఆయన ఏమన్నా నావి ఎవరైనా చెప్పారేమో అరుణ్ కుమార్ మాట్లాడుతున్నాడు బీజేపీకి బీజేపీ ఇష్యూస్ మీద అని చెప్పారు ఎందుకంటే నా ఉద్దేశంలో మీరు అందరూ అనుకుంటారు ఎక్కడ బీజేపీ బలంగా ఉంది ఉత్తరప్రదేశ్ అని అనుకుంటారు గుజరాత్ అనుకుంటారు అదే కర్ణాటక అనుకుంటారు కానీ నా ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలంగా బీజేపీ అక్కడా లేదు ఇక్కడ ఏ పార్టీ నెక్కినా మొత్తం బీజేపీయే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నెక్కినా చంద్రబాబు నాయుడు గారి పార్టీ నెక్కినా పవన్ కళ్యాణ్ గారి పార్టీ నెక్కినా అన్ని పార్టీలు కూడా బీజేపీతోటే ఉంటాయి తప్ప బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేదు వాళ్ళకు ఓట్లు లేకపోవచ్చు కానీ ఇక్కడ నెక్కే 25 సీట్లు వాళ్ళవే వ్యతిరేకించరు వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉండదు మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు కేసులకు భయపడి వ్యతిరేకించట్లేకపోతున్నారని ఈయనన్నారు ఇప్పుడు ఈయన కేసులకు భయపడి వ్యతిరేకించట్లేదని ఆయన అంటున్నారు ఆయన ఏమన్నారో ఈయన రివర్స్ ఈయన అన్నదానికి ఆయన రివర్స్ చెప్పుకుంటూ నడుపుతున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క మాట కూడా అనరు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనతో కలిసే ఉన్నారు ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీద నాకేం వ్యతిరేకత లేదు భారతీయ జనతా పార్టీ మోడీ గారు ప్రధానమంత్రి అవడం వల్ల నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు చాలా రాష్ట్రాల్లో రూలింగ్కి రావడం వల్ల నాకేం ఇబ్బంది లేదు అయితే వాళ్ళ విధానాలు మాత్రం పెరుగుతూ ఉంటే మాత్రం ఏం జరుగుతుందో మనం చూసాం కదా 4 దేశాల్లో 5 దేశాల్లో డైరెక్ట్గా హైకమిషనర్ని పిలిచి క్షమాపణ అడిగి తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ప్రపంచం అనే దాంట్లో మనం అన్ని దేశాల మీద ఆధారపడి ఉన్నాం మన మీద అన్ని దేశాలు ఆధారపడి ఉన్నాయి ఈవేళ భారతదేశం పాత్ర ఈ సాఫ్ట్వేర్ రెవల్యూషన్ తర్వాత చాలా పెరిగింది మనం లేకుండా ఏ దేశం నడవట్లే అటువంటిది మనం ముస్లింలతోటి క్రైస్తవులతోటి వ్యతిరేకలు అనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ అయితే మాత్రం నష్టపోతాం చాలా ఎక్కువగా నష్టపోతాం దీనికి ఆ వాతావరణం తీసుకురాకుండా చెక్ చెప్పడానికి అపోజిషన్ బలంగా ఉండాలి ఎవరు అధికారంలో ఉన్నా ఇబ్బంది లేదండి ప్రశ్నించేటువంటి అపోజిషన్ ఉండాలి ఈవేళ పరిస్థితి ఎలా వచ్చిందంటే అసలు అపోజిషన్ అనేది లేకుండా చేయటం అనేటువంటి ప్రధానమైన కాంగ్రెస్ ముక్త భారత్ అన్నాడు కానీ మోడీ గారు ఆయన చేస్తున్నది కాదు అపోజిషన్ ముక్త భారత్ ఈ దేశంలో అపోజిషన్ ఉండకూడదు అనేటువంటి కార్యక్రమంతో ఎవడైనా ఎదురు తిరిగి మాట్లాడితే వెంటనే వాడి మీద కేసులు పాత కేసులు లేకపోతే కొత్తగా కేసులు పెట్టడం ఇవన్నీ చేసి ఏదో రకంగా వాడిని నోరు మూయించేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకంగా మాట్లాడుతూ నాకు దమ్ముంది నేను వ్యతిరేకంగా మాట్లాడగలను అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కేసీఆర్ లాంటి మనిషి ఫోన్ చేసి నేను రాజకీయాల్లో లేను యాక్టివ్గా లేను సామాన్యుడిని ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తికి నాకు ఫోన్ చేసి మీరు రాగలరా అని అడిగాడంటే నేను ఎవరు పిలిచినా వెళ్తాను
ఈయన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన రేపే కలుద్దాం అంటే వెంటనే వెళ్ళాను. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి చాలా క్లారిటీ ఉంది, ఒక ఎజెండాతో ఉన్నాడు ఆయన. ఆయన మనం బీజేపీకి సబ్స్టిట్యూట్ కాదు, బీజేపీకి ఆల్టర్నేటివ్ ప్రపోజ్ చేయగలిగి ఉండాలని. ఈ దేశంలో ఎంత వాటర్ ఉంది, ఈ దేశంలో ఎంత పవర్ జనరేషన్ కెపాసిటీ ఉంది, ఎంత ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది, ఈ దేశంలో ఎన్ని కొత్త ఉద్యోగాల ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా చాలా హోంవర్క్ చేశాడు ఆయన. ఆ హోంవర్క్ చేసినటువంటి సబ్జెక్ట్ మీద ఒక్కొక్కటి నాకు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. నన్ను పిలిచి ఇంత గౌరవం ఇచ్చి కూర్చోబెట్టి నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈయన అని. మరి ఎందుకు చేస్తున్నాడన్నది మీరు ఆయన అడగాలి. నేనైతే ఆయన మొట్టమొదటి ఫోన్ చేసినప్పుడే చెప్పాను, నేను రాజకీయాల్లో లేనండి, నేను రిటైర్మెంట్ అయిపోయాను. రిటైర్ అయిపోయి కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు రాజకీయాల్లో కంటిన్యూ అయ్యే ఆసక్తి లేదు, కంటిన్యూ అవ్వగలిగినటువంటి శక్తి లేదు నాకు. నేనేదో సరదాగా అప్పుడప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడుతుంటాను, దాన్ని పెద్ద మా గవర్నమెంట్లు ఏవి సీరియస్గా తీసుకోవట్లేదు. నేనేదో నాకు తోచింది చెప్తూ ఉంటాను, చూసేవాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉండొచ్చు కాబట్టి. అది కూడా ఎందుకు ఉంటారంటే నేను వాళ్ళు అన్నాం అనుకున్న మాట నా నోట్లోంచి వస్తుంటే చూసి ఎంజాయ్ చేయడానికి తప్ప దీని మీద పెద్ద నేను మాట్లాడిన మాటల్ని ఈ గవర్నమెంట్ సీరియస్గా తీసుకున్నది ఎప్పుడు నేను వినలేదు. అయినా ఎందుకో మరి కేసీఆర్ గారు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు నాకు. దాదాపు 3 గంటల సేపు విత్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసి నన్ను ఏంటంటే బీజేపీ విషయంలో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది ఇంకా మాట్లాడటం పెంచాలి, ఇంకా కొంచెం ఇది కనుక మనం ఎక్కడో చోట చెక్ చెప్పకపోతే, ఇప్పుడు ఉన్నది వాళ్ళకి 36% ఓటే, ఈ చెక్ చెప్పకపోతే ఇది పెరిగేటువంటిది ప్రమాదం ఉంది, అసలు బీజేపీ కాన్సెప్ట్ ఏంటి అన్నది ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది, అందుకనే నేను మిమ్మల్ని పిలిచాను, ఇది నా ఉద్దేశం అని చెప్పి మాట్లాడడం జరిగింది. మళ్ళీ తొందరలోనే పిలుస్తానని చెప్పాడు ఆయన. ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఉన్నారు లంచ్లో, ఆయన కూడా చివరి వరకు మాట్లాడుతున్న సేపు ఆయన ఉన్నారు. అయితే ఆయన ఎక్కువగా డిస్కషన్లో పార్టిసిపేట్ చేయలేదు, కూర్చుని విన్నాడు ఆయన. కాకుండా ఇంకెవరో ఇద్దరు మంత్రులు వచ్చారు, ఒక ఎంపీ గారు వచ్చారు, నన్ను హరీష్ రావు గారు రిసీవ్ చేసుకుని నాతోటి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని మాట్లాడిన తర్వాత కేసీఆర్ గారు వచ్చారు. అప్పుడు దాకా ఆయన చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నట్ట హరీష్ రావు గారు రిసీవ్ చేసుకున్నారు. నిన్న జరిగినటువంటి విషయం ఇది. ఇంకా ఆయన ఏం చెప్పారో 3 గంటలు అన్నది నేను చెప్పడం మొదలెడితే మీరు కెమెరాలు మూసుకుని వెళ్ళిపోతారు, ఎందుకంటే చాలా టైం పడుతుంది, చాలా డీటెయిల్గా చెప్తాడు ఆయన. మీకు అందరికీ తెలుసు మంచి కమ్యూనికేటరు, చాలా క్లారిటీగా కమ్యూనికేట్ చేస్తాడు ఆయన. చాలా క్లారిటీగా చెప్పుకుంటూ వచ్చాడు ఒక్కొక్క ఇష్యూ. ఆ చెప్పుకుంటూ వచ్చిన ప్రతి ఇష్యూకి ఆధారం ఏంటో కూడా చూపిస్తూ ఇది దేశంలో ఉన్నటువంటి మన పరిస్థితి, రాబోయే రోజుల్లో ఇలా అవ్వబోతోంది, ఇదే కనుక కొనసాగినట్టయితే మన పరిస్థితి ఇలా అవ్వబోతోంది, దీనికోసం ఏమిటి ఏం చేయాలన్న దాని మీద పిలిచాను. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పోయింది, అడిగే బీఆర్ఎస్ వచ్చింది. ఒక పార్టీ పుడితే ఓ 50 ఏళ్ళకో 60 ఏళ్ళ దాకా బతుంది. నాకు తెలిసి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిండు 1983-83లో పెట్టిండు. ఇవాళకి దాని ఆనవాళ్ళు ఉంటాయి, ఇవాళకి దాని ఆనవాళ్ళు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ, ఇవాళకి కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు ఉంటాయి. కానీ ఇక్కడ కేసీఆర్ గారు 8 సంవత్సరాలు అవుతుంది పరిపాలించబట్టి, 8 సంవత్సరాల కాలంలో ఈ టీఆర్ఎస్కు విఆర్ఎస్ తీసుకోవాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. టీఆర్ఎస్ని విఆర్ఎస్ తీసుకోవాలని చెప్పి భావిస్తారు. విఆర్ఎస్ తీసుకోమని చెప్పి ప్రజలు చెప్తా ఉంటే బీఆర్ఎస్ అని చెప్పి మళ్ళీ పెడతా అంటాడు. బీఆర్ఎస్ ఏం, బీఆర్ఎస్ ఇది అవుతుందా? ఏం ఎదుర్కొన్నో దేశానికి సంఘీయ దేశం. ఇక్కడ మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా కరప్షన్ లేదు, ఎక్కడ కూడా ఒక మంత్రి కానీ పెద్ద నాయకుడు కానీ తలదించుకునే ప్రయత్నం చేయలే. మోడీ గారికి కొడుకులు లేరు, మోడీ గారికి అల్లుళ్ళు లేరు, మోడీ గారికి బిడ్డలు లేరు, మోడీ గారికి దేశ ప్రజలే తల్లులు, తండ్రులు, బిడ్డలు. మోడీ గారు 2018 ఎన్నికల చివరి అంకం, చివరి ప్రచార సభ తర్వాత మనకు సందేశం ఇచ్చింది, మీరు చూసుంటారు. 2018 చివరి ప్రచారం ముగించుకున్న తర్వాత ఒక సందేశం ఇచ్చాడు, ఒక కమండలం తీసుకొని ఒక అది చేతులు పట్టుకొని హిమాలయాలకు పోయిండు ఒక 2 రోజులు ప్రశాంతంగా ఉండాలి. అది వట్టి చర్య కాదు, నా సర్వస్వం ఈ దేశ ప్రజలు,
ఈ భారత ప్రజలు నాకుండే ఆరాటం నాకుండే తపన ఈ దేశ సౌభాగ్యం నాకెవరు లేరు నా పదవి విరమణ తర్వాత నేను బతికేది ఇగో ఒంటరిగా హిమాలయ దగ్గర బతుకుతా అని చెప్పేటువంటి గొప్ప సందేశం ఇచ్చింది నేను లక్షల కోట్లు సంపాదించుకునే అక్కర లేదు నాకు వారసత్వంగా కొడుక్కో అల్లుడికో బిడ్డకో నేను వారసత్వంగా పదవి ఇచ్చే అక్కర లేదు నాకు నేను నేనుగా ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన నేను నేనుగా ప్రజల ఆశీర్వాదం తర్వాత ఇలా జీవించేటువంటి పద్ధతి గిది అని చెప్పి గొప్ప సందేశం ఇచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు మరి వీరేం సందేశం ఇచ్చిండు వీరేం సందేశం ఇచ్చిండు వీరు సరే ఉద్యమ నాయకులు పదవులు ఇచ్చినట ఒక అర్థం ఉంది ఉద్యమ నాయకులకు పదవి ఇచ్చినట అర్థం ఉంది దాన్ని అర్థం చేసుకుంటారు కానీ ఒక రోజు రాజ్యసభ సీట్ ఇచ్చిండు రాజ్యసభ సీటు ఎవరికి ఇచ్చిండు ఎవరికి ఇచ్చిండే ఆ సంతోష్ కుమారా ఇస్తే ఇచ్చాడు అరే ఈయన కూడా లోపల ఉండి కష్టపడ్డాడు పాపం ఈయన కూడా న్యాయం చేయాలి వాళ్ళ నలుగురితో పాటుగా ఈయన కూడియాలి హరీష్ గారికి ఇచ్చినంటే వారు ఉద్యమ నాయకుడు కేటీఆర్ గారికి ఇచ్చినంటే ఉద్యమ నాయకుడు అర్థం చేసుకున్నాం కానీ సంతోష్ కుమార్ గారు కూడా ఇచ్చాడు ఇస్తే మేమేం బాధపడలే కానీ ఎక్కడ బాధపడామంటే నా గోళీలు అందించడానికి ఒక మనిషి ఉండాలి కాబట్టి ఆయన రాజ్యసభ ఇస్తా అని చెప్పి గుర్తుపెట్టుకోండి గోళీలు తీయడానికి ఎవరు ఉండరే ఒక మంచి నమ్మకమైనటువంటి ఇంటి మనిషి ఉంటాడు లేకపోతే మనం పెట్టుకున్న ఒక మనిషి ఉంటాడు ఇంకా లేకపోతే టెక్నికల్ నువ్వు పెద్ద మనిషి కాబట్టి ఒక ఫార్మసిస్ట్ ఉంటాడు ఒక రాజ్యసభ సభ్యుడు ఒక రాజ్యసభ సీట్ ఇచ్చి గోళీలు ఇవ్వడం కోసం నేను రాజ్యసభ ఇచ్చానని చెప్పడం అనేది ఎంత నికృష్టమైన మాట ఎంత అవమానకరమైనది ఒకసారి అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడైనా కోపం వస్తే ఈ ముఖ్యమంత్రి పదవి ఎడమ కాలి చెప్పుతో సమానమని చెప్పిన మాట నేను చెప్పలే ఆయన చెప్పాడు నేనండి నేను అనుకుంటా నేనైతే ఉత్త ఎమ్మెల్యే గెలిపిస్తే కూడా అంటే ముఖ్యమంత్రి కానీ చిన్నది కాబట్టి అంటున్నా ముఖ్యమంత్రి పదవి కాదు నాకు ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తే 2008లోని రాజీనామా చేసేటప్పుడు మాట్లాడినాను రాజశేఖర్ గారి గురించి నేనన్నా ఈ పదవి నాకు నా అమ్మ ఇవ్వలే ఈ పదవి నాకు మా నాన్న ఇవ్వలే ఈ పదవి తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ఉద్యమం చేస్తా అని చెప్పి ప్రజల ముందుకు వస్తే నాకు ఎమ్మెల్యే పదవి కట్టబెట్టిండ్రు నా తెలంగాణ ఉద్యమం కోసం నేను రాజీనామా చేస్తున్నా రాజీనామా చేసిన సందర్భంగా గల్లెగిరేసి సగర్వంగా ప్రకటిస్తున్నా అని చెప్పి నిండు సభలో చెప్పిన నేను నిండు సభలో చెప్పిన ఆనాటి స్పీచ్ మీరు వినండి నేను ఆనాడు ఎడమకాలు చెప్పుతో సమానం వల్లే చాలా ఉన్నతమైంది చాలా గొప్పది అని చెప్పి చెప్పిన అదే ముఖ్యమంత్రి గారికి నాకు అర్థం కాంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుడే తొలి ముఖ్యమంత్రి అని చెప్పింది ఒక్కసారి చెప్పిన 100 సార్లు చెప్పిండు దళితుడు ముఖ్యమంత్రి చేయకపోతుంది అంటే ముఖ్యమంత్రి పదవి చాలా కీలకమైందని చాలా గొప్పదని ఇతరులు నెరవేర్చలేరని ఇతరులకు ఆ సత్తా లేదని నేను మాత్రమే చేయగలనని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నావు అంత గొప్ప ముఖ్యమంత్రి పదవి ఎడమకాలితో చెప్పుతో సమానం అంటున్నావు కదా ఎంత అవమానం ఇది ఎంత అవమానం ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజానీకం నిన్ను ఉద్యమ బిడ్డగా గుర్తించి గౌరవించి నా ఇంచు భూమి మీద ప్రతి వ్యక్తి మీద ప్రతి ఊరి మీద నీకు అవగాహన ఉందని మీరైతేనే మీ చేతులు పెడితేనే నా రాష్ట్రం బాగుపడ్డని చెప్పి భావించి మీకు అధికారాన్ని కట్టబెడితే ఇవాళ నీవు ఆ 4 కోట్ల ప్రజలను అవమానించే పద్ధతుల పూట ఇది నా ఎడమకాలి చెప్పుతో సమానమంటే అది 4 కోట్ల తెలంగాణ ప్రజలు అవమానించడం అవునా కాదా ఆలోచించమని చెప్పి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఆలోచించండి నేను ఒక్క మాట కూడా వేరే మాట్లాడతలేనండి నేను రాజకీయాల కోసం మాట్లాడతలేనండి నేను ఎక్కడ కూడా వ్యక్తులని కించపరిచే మాట మాట్లాడినాను నేను మాట్లాడుతున్నది మీరు చెప్పింది నిజమా కాదా అని చెప్పండి రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన చెప్పి కులాలతో
పార్టీతో సంబంధం లేకుండా ఆ మహనీయుని పూజిస్తాం మనం, గౌరవిస్తాం మనం. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం అని చెప్పి మనం మాట్లాడతాం. ఆ రాజ్యాంగం సాక్షిక కదా, ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ రాజ్యాంగం సాక్షిగా కదా సింపుల్ మెజారిటీతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రాజ్యాంగ సాక్షిగా కదా తెలంగాణ ప్రజలు ఓట్లేసి నీకు ముఖ్యమంత్రి కుర్చీ కట్టబెట్టింది. ఆ కట్టబెట్టిన చైర్ డ్యూటీస్ మాత్రమే డిశ్చార్జ్ చేయాలను, ఆ చైర్లో కూర్చొని డ్యూటీస్ మాత్రమే డిశ్చార్జ్ చేయాలను. కానీ నువ్వు ఓనరు కాదు, నువ్వు ఓనరు కాదు. మోడీకి వారికి ఉన్న తేడా మీరు ఒకసారి గమనించండి. నరేంద్ర మోడీ గారు ఈ 8 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ప్రెస్ ముందుకు వచ్చి ఇగో ప్రజలారా నేను ఉచితంగా బియ్యం ఇస్తున్నా, ప్రజలారా నేను ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నా అని చెప్పలే. ఇక్కడ నేను చెప్పలే. ఈ దేశ ప్రజానీకం నాకు నేను సేవ చేసేటువంటి ఒక సేవకుండా చెప్పిండు నరేంద్ర మోడీ గారు తప్ప ఓనన్న ఇక్కడ చెప్పలే. కానీ మీరేం చెప్తారే, కళ్యాణ లక్ష్మి చెక్కిచ్చే కాడ నీ మేనమామ అని చెప్తాడు. కళ్యాణ లక్ష్మి చెక్కు మేనమామ ఇచ్చిందని చెప్తాడు. పెన్షన్ ఇచ్చుకుంటే ఏం చెప్తాడు, నీ ఇంటి పెద్ద కొడుకు అని చెప్తాడు. కళ్యాణ లక్ష్మికి ఇచ్చుకుంటానేమో మేనమామ అంటాడు, పెన్షన్ ఇచ్చుకుంటానేమో నీ ఇంటి పెద్ద కొడుకు అని చెప్తాడు, కేసీఆర్ కిట్ ఇచ్చుకుంటా నీ అన్న అని చెప్తాడు. ఇట్లా కేసీఆర్ కిట్ ఇచ్చినా కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినా ఇవాళ రైతు బంధు ఇచ్చినా నేనిచ్చినా అని చెప్పుకుంటాడు కేసీఆర్, నేనిచ్చినా అని చెప్పుకుంటాడు. నిజంగా కేసీఆర్ ఓనరా, ఈ సంపదకి ఎవరు ఓనర్లు? తెలంగాణ ప్రజలు మాత్రమే ఓనర్లు. మోడీ గారేమో నేను ఈ దేశానికి సేవకునని చెప్పుకుంటాడు, కేసీఆర్ గారేమో ఈ సంపదకి ఈ ఇచ్చే స్కీములకు నేనే డిజైనర్ని, నేనే స్కీమర్ని, నేనే ఓనర్ను అని చెప్తాడు. Thank you.